అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఉత్తర భారతంలో వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. వర్షం కారణంగా రోజు రోజుకి వరద నీరు పొంగి పొర్లుతుంది. బయటికి వెళ్లిన వాళ్లు వరదలో చిక్కుకుపోతున్నారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే వర్ష బీభత్సం పెరిగి నీరు భారీగా వచ్చి చేరుతుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా కూడా కొందరు వర్షం కాస్త సద్దుమడిగినా చాలు అని పనులకు వెళ్తున్నారు. అలాంటి వారికి చుక్కెదురవుతుంది. అవును, తాజాగా అదే జరిగింది. ఓ ప్రాంతంలో బస్సు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు అందులో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో కత్వాలి నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా హరిద్వార్ నజీబాబాద్ రహదారిపైకి నీరు భారీగా వచ్చి చేరింది. ఇంతలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులున్నారు. దాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బలమైన నీటి ప్రవాహం మధ్యలో బస్సు చిక్కుకుపోయింది. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సు నీటిలో బోల్తా పడకుండా క్రేన్ను రంగంలోకి దించారు. ఈ క్రేన్ సాయంతో బస్సులోని ప్రయాణికులను రక్షించేందుకు కసరత్తు జరుగుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో దాదాపు 25 ప్రయాణికులు ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో అక్కడికక్కడే గందరగోళ పరిస్థితి నెలకొంది. 2016 కోటవల్లి నదిపై నిర్మించిన వంతెన పాడైందని చెబుతున్నారు. దీనివల్ల ఏ వాహనమైనా వంతెన కింద నుంచి వెళ్తుంది. వర్షం కారణంగా కత్వాలి నది నీటి మట్టం పెరగడంతో వంతెన దిగువ భాగంలోకి కూడా నీరు వచ్చి చేరింది. ఇంతలో బలమైన నీటి ప్రవాహంలో బస్సు చిక్కుకుపోయింది. అదే సమయంలో బాటసారులు గుమిగూడారు. బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు సహాయం కోసం వేడుకుంటున్న దృశ్యం. ఇదే సమయంలో ప్రయాణికులు ఓపిక పట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడుతామని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల బస్సు బోల్తా పడకుండా క్రేన్ సాయం తీసుకుంటున్నారు.